హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక పేపర్ని తీసుకొని ఇలా ఒక పుల్లకి రోల్ చేసుకోవాలండి. పేపర్ స్టిక్ రెడీ అయిపోతుంది. ఇలా కొన్నింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బ్యాంగిల్ని తీసుకొని ఇలా ఉల్లన్ని ముడి వేసేసుకోవాలి. తర్వాత ఉల్లన్ని మొత్తం బ్యాంగిల్ చుట్టూ చుట్టుకోవాలన్నమాట. కంప్లీట్గా చుట్టేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా చుట్టేసుకోండి. మీకు నచ్చిన కలర్ మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా, ఈ మోడల్లో ఇలా చుట్టేసుకోవాలి. ఇక్కడ నేను మూడు బ్యాంగిల్స్ తీసుకున్నానండి, మూడింటికి కూడా చుట్టేసుకున్నాను ఉలెన్ అనేది. అలాగే మీరు ఏదైనా పుల్లలు కానీ టూత్ పిక్స్ కానీ తీసుకొని ఇలా మొత్తం ఉలెన్ని చుట్టేయండి. ఇక్కడ ఆరు టూత్ పిక్స్ తీసుకొని ఉలెన్ని మొత్తం చుట్టేసుకున్నాను. తర్వాత గాజుల మధ్య భాగంలో ఇలా ప్లస్ షేప్లో వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా, మూడింటికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేయాలండి. ఇలా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక బాటిల్ని తీసుకున్నానండి నేను. ఇలా కట్ చేసేసుకున్నాను, చూసారు కదా. ఈ మోడల్లో ఇలా కట్ చేసేసుకొని బాటిల్కి లేస్ని అంటించుకున్నాను. మీరు ఉలెన్ చుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లేస్ని చుట్టుకున్నానండి. కంప్లీట్గా బాటిల్ అంతా కంప్లీట్ అయ్యేలాగా చుట్టేసుకున్నాను. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా కనిపించకుండా ఇలా చుట్టేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ మోడల్లో వచ్చింది బాటిల్ అనేది. తర్వాత బాటిల్ పైన ఇంకొక చిన్న లేస్ని తీసుకొని ఇలా కుచ్చుల్లాగా పెట్టుకున్నానండి. చూసారు కదా, ఈ మోడల్లో పెట్టుకున్నాను. తర్వాత దానిపైనుంచి ఒక గోల్డ్ కలర్ లేస్ని ఇలా బార్డర్ లాగా పెట్టేసుకున్నాను. బాటిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇందాక రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ని బాటిల్కి చెరోవైపు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. గ్లూ పెట్టి అంటించేసేసుకోండి. రెండు వైపులా కూడా ఇలా అంటించేసుకోవాలి. కింది భాగంలో ఒక పేపర్ రోల్ని ఇలా అంటించుకున్నానండి. రెండు వీల్స్ మధ్య వచ్చేలాగా పెట్టుకున్నాను. మనకి బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అయ్యి మంచిగా నిలబడి ఉంటుంది. తర్వాత రెండు పేపర్ స్టిక్స్ని తీసుకొని కింది భాగంలో అంటించుకొని మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ని ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట ముందు వైపున. చూసారా, ఈ మోడల్లో వస్తుంది. చూసారు కదా, కింది భాగంలో ఇలా అంటించుకొని ఇంకొక వీల్కి ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ముందు భాగంలో ఉన్న వీల్కి ఇంకొక పేపర్ స్టిక్స్ని తీసుకొని ఇలా పెట్టుకున్నాను, రెండు అంటించుకున్నాను. తర్వాత ఇంకొక పేపర్ స్టిక్ని తీసుకొని కొంచెం వెడల్పుగా అనుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి హ్యాండిల్ రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా ఉంది, కట్ చేసుకున్నాను నేను. ఇలా కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకొక పుల్లని తీసుకొని హ్యాండిల్ కింది నుంచి బాటిల్కి టచ్ అయ్యేలాగా ఇలా అంటించుకోవాలి. హ్యాండిల్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి మనకి సపోర్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ మోడల్లో అంటించుకోవాలన్నమాట. తర్వాత పేపర్ స్టిక్స్ అన్నింటికి కూడా చిన్న చిన్న కుందన్స్ అంటించుకున్నాను. మీరు బీడ్స్ అంటించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కుందన్స్ అన్నీ అంటించుకున్నాను. అలాగే వీల్స్ దగ్గర కూడా కుందన్స్ అంటించుకున్నాను. మూడు వీల్స్కి కూడా బయట సైడ్ ఇలా కుందన్స్ అంటించుకున్నాను. అంతే అండి, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్ పాట్ రెడీ అయిపోయింది. మీరు స్టోరేజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.